వాడుకొని మేము ఆయన వెనకాల పోయి అని చెప్పి ఆయన చెప్పిన మాటలన్నీ నమ్మి ఆస్తులు అమ్ముకున్నాము కష్టపడి మేము పనిచేసాము గెలిపించినాము గెలిపించిన తర్వాత ఈ రోజు ఏమైంది అని అంటే దాదాపు నాలుగు సంవత్సరాలు అయినా కాని మమ్మల్ని పట్టించుకునే పరిస్థితులు లేవు ఒక పక్కన ఆస్తి పోయింది మరొక పక్కన రాజకీయాల్లో మేము గౌరవం కోసమే ఉంటే ఆ గౌరవం కూడా ఈ రోజు లేని పరిస్థితి ఈ కమ్యూనిటీ ఈ రెడ్డి కమ్యూనిటీలో ఈ రోజు ఉంది అని చెప్పి వాళ్ళందరూ బాధతో ఈ రోజు చెప్పడం జరిగింది ఈ రోజు రాష్ట్రంలో కొన్ని పరిస్థితులు మీకు మీకు చెప్తాను కాంట్రాక్టర్లను మీరు చూస్తే చిన్న చిన్న కాంట్రాక్టర్లు అందరూ చాలా వరకు దాదాపు యాభై శాతము రెడ్డి సామాజిక వర్గానికే చెందిన వాళ్ళు ఈ రోజు పేమెంట్స్ నాలుగు సంవత్సరాల నుంచి రాకుండా అనేక మంది ఈ రోజు ఒత్తిడిలో ఉండరు వెంకటేశ్వర రెడ్డి అని ఒక ఆయన ఆత్మహత్య కూడా చేసుకోవటం జరిగింది నెల్లూరులో సిలికా మైన్స్ అన్నీ చాలా వరకు రెడ్డి సామాజిక వర్గం వాళ్ళ చేతుల్లోనే ఉంటే ఆ మైన్స్ అన్నీ కూడా ఈ రోజు ఈ ప్రభుత్వంలో ఉండే వాళ్ళు లాక్కున్నారు అని చెప్పి కూడా మీకు నేను తెలుపుకుంటున్నాను మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీ పార్టీకి సంబంధించిన ఒక ఎంపీ అయితే ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాళ్ళ సొంత ఎంపీని కూడా మాకు ఎంత కప్పం కడతాము అని అడిగి ఆ కప్పం నేను కట్టలేను అని ఆయన అంటే రెండున్నర సంవత్సరాలు ఆయన ప్లాంట్లు మూతబడిపోయి ఉన్నాయి సో ఈ అన్నీ ప్యాటర్న్ మీరు చూస్తా రండి ఇట్లా ఇంకొన్ని చెప్తాను తర్వాత ఈరోజు అడ్వైజర్స్ చాలా మంది రెడ్లు ఉండరు అని చెప్పి ఒక ప్రచారం ఉంది కానీ అది కూడా దుష్ప్రచారము ఏ విధంగా రెడ్ల కమ్యూనిటీని గబ్బు పట్టించినాడు జగన్మోహన్ రెడ్డి అని మీకు చెప్తాను దాంతో చాలా మంది ఇంతకు ముందు సాక్షిలో పనిచేసిన వాళ్ళు గతంలో ఆయన పర్సనల్ మనుషులు వాళ్ళని ఊరికే ప్రభుత్వ డబ్బులు ఇచ్చుకుంటూ పూర్తిగా ఈ కమ్యూనిటీకి రెడ్ కమ్యూనిటీకి ఏదో బెనిఫిట్ చేస్తున్నామని చెప్పి ఒక దుష్ప్రచారం చేయటం జరిగింది అదే విధంగా మీరు చూస్తే ఈరోజు పులివెందలకు సంబంధించిన కొందరు రెడ్లు అదే విధంగా వాళ్ళ దగ్గర దోపిడీ గ్రూప్ లో ఉండే కొందరు తప్ప ఎందరికి బెనిఫిట్ వచ్చింది అని చెప్పి నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను మీరు కూడా ఆలోచించాలా అని చెప్పి నేను కోరుతున్నాను ఆదాన్ డిస్టిలరీస్ పులిబెంద సంబంధించిన ఒక మనిషిదే వాళ్ళకి లిక్కర్ ఇండస్ట్రీలో చాలా వరకు ఏ విధంగా వాళ్ళకి షేర్స్ ఉన్నాయో మీకు తెలుసు అదే విధంగా షిర్ది సాయి అండ్ ఆ కంపెనీలకు సంబంధించిన వాళ్ళు పులిబెందెల వాళ్లే దాదాపు ఒక ఇరవై వేల కోట్ల పైన ఈ రోజు దోపిడీ చేస్తున్నారు అదే చూస్తూ ఉండండి ఇటువంటి వాళ్ళందరూ మీరు చూడండి సో ఈ రోజు భారతదేశంలో ఒక చెడ్డ పేరు రెడ్ల కమ్యూనిటీకి వచ్చింది ఏదో దోపిడీ పరులు అని చెప్పి కేవలము వీళ్ళు చేసే పనుల వల్లనే అని చెప్పి నేను మీ అందరికీ గుర్తు చేస్తున్నాను యాభై సంవత్సరాలు గౌరవాన్ని వెనక్కి తీసుకోబోయింది ఈ దోపిడీ గ్రూప్ అని చెప్పి మీకు నేను గుర్తు చేస్తా ఉండను మన వాళ్ళు చాలా మంది పక్క రాష్ట్రాల్లో పోయి ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారు ఎందుకు ఇక్కడ ఉద్యోగాలు లేకనే కదా అంటే ఈ రోజు తల్లిదండ్రుల నుంచి దూరమైన పరిస్థితి ఎవరు ఎవరు తీసుకొని వచ్చినారు ఈ రాష్ట్రంలో అని చెప్పి ఒకసారి మీరు ఆలోచించాలా అని చెప్పి నేను మీకు నేను తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఈవెన్ పొలిటికల్ గా కూడా మీరు చూస్తే ఎందరూ ఈ రోజు ఆ పార్టీలో ఎమ్మెల్యేలు ఉండరు ఆ పార్టీ దామాషా ప్రకారం ఆ పార్టీలో ఉండే రెడ్ల ఎమ్మెల్యేల దామాషా ప్రకారము మంత్రి పదవులు వచ్చినాయా మీరు ఎవరైనా లెక్క కట్టినారా కనీసం తెలుసా మీకు సగంగొడరాల దామాషా ప్రకారం ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను కర్నూలు జిల్లాలో కాటసాని గారు ఆరో ఏడో సార్లు ఎమ్మెల్యేగా గెలిచినారు కానీ ఫస్ట్ టైం అయిన వాళ్ళకి ఇస్తారు కానీ అటు అంత సీనియర్స్ ఇవ్వటం లేదు అంటే ఈడ నష్టపోయింది ఎవరు రెడ్లకు సంబంధించిన వాళ్ళ కాదా ఒకసారి మీరు ఆలోచించండి అని చెప్పి నేను మీకు తెలుపుకుంటున్నాను ఇంకొకటి కౌన్సిల్లో ఇప్పుడు ఆరు మంది రెడ్లు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు మేము ఇప్పుడు రిటైర్ అయినాం ఇప్పుడే దాంతో కేవలం జగన్మోహన్ రెడ్డి ఒక్కడికే ఇచ్చినాడు అంటే ఆరులో ఒకరికి ఇచ్చినారంటే ఐదు మందికి ఎగరగొట్టినారంటే న్యాయం జరిగినట్ట లేదా ఒకసారి మీరు ఆలోచించండి నేనేది తప్పు కరెక్టో అని మీకు ఆలోచన చేయండి అని చెప్పి నేను మీకు ఈరోజు తెలుపుకుంటున్నాను నేను అసెంబ్లీలో అయితే ఏముంది అనేక మంది అటు సైడ్ ఎమ్మెల్యేలు కూడా నాకు పరిచయం అనేక వాళ్ళు నాకు చెప్పినారు అన్న పేరు పెట్టో పిలిచో మేము అపాయింట్మెంట్ అడిగితే కూడా మాకు అక్కడ అపాయింట్మెంట్ రాదు మేము రాజకీయాల్లో ఉండేది కేవలం ఒక గౌరవం కొరకు ఎటువంటి పరిస్థితి మమ్మల్ని తీసుకొని వచ్చినాడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వాళ్ళు బాధతో గతంలో చెప్పటము నేను నేను విన్నాను అనేక మంది నాకు దాకా చెప్పిన వాళ్ళు సో ఈరోజు మీరు చూడండి జగన్మోహన్ రెడ్డిది ఇంకొక్కటి మీకు నిజం మీకు చెప్పాలి ఆయన దగ్గర బంధువు ఒక ఆయన రెడ్డి అని ఉండేడు ఈ పార్టీ వాళ్ళ పార్టీ అధికారం రాకముందు ఏడు సంవత్సరాలు ఆయన డేటా సెంటర్ అంతా చూసుకొని కష్టపడి పనిచేశాడు అధికారంలోకి రాగానే ఆయన పని అయిపోయిందని చెప్పి తీసి పక్కన పడేసినారు ఇప్పుడు ఉండడో కూడా తెలియదు ఏడు సంవత్సరాలు రాత్రం బొగులు ఆయన పని చేసినారు మీరు చెక్ చేసుకోండి పక్కనే పులివెందల నియోజకవర్గము మీకు తెలుస్తుంది అదే విధంగా ఈరోజు కష్టపడిన అమ్మ చెల్లె పరిస్థితి ఏమైంది అది కూడా నేను నేనేమన్ను మీరు ఆలోచించండి అని చెప్పి మీకే నేను వదిలిపెడతాను నేను పెద్ద మాట్లాడదలుచుకోలేదు ఒకటి రెండు ఇంకా ఫ్యాక్ట్స్ చెప్పి నేను ముగిచ్చేస్తాను రైతులు ఎక్కువ మంది రెడ్లుగా ఉండరు ఈరోజు ఏంది పరిస్థితి అక్కడ పోయి పని చేసుకోలేక లేకపోతే ఆ గౌరవం తగ్గిపోయి ఎంత నరకము అనుభవిస్తూ ఉండారో మీ అందరికీ తెలుసు అది నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు తర్వాత ఈబిసి స్కాలర్షిప్స్ గురించి మనం మాట్లాడాలి ఎకనామిక్ బ్యాక్వర్డ్ స్కాలర్షిప్స్ గురించి కేంద్ర ప్రభుత్వము రెండు సంవత్సరాల క్రితమే ఇంప్లిమెంట్ చేయమని చెప్పి చెప్తే రెండు సంవత్సరాలు ఈ పట్టించుకొని కూడా పట్టించుకోలేదు ఇంప్లిమెంట్ చేసి వేరే రాష్ట్రాలు చేస్తే కూడా ఈయన పట్టించుకోలేదు అంటే ఎంత లెక్కలేని తనము ఈ ప్రభుత్వానికి ఒకసారి మీరు ఆలోచించుకోండి నేనేదో లెక్క తెప్పిస్తే దాదాపు నలభై వేల మంది అవకాశం కోల్పోయినట్టు నాకు లెక్కలు బయటపడినాయని చెప్పి నేను తెలుపుకుంటున్నాను ఇంకొక పెద్ద దుర్మార్గం రెడ్డి కార్పొరేషన్ అని ఒకటి పెట్టినారు ఒక్క రూపాయి నిధి ఇంతవరకు దానికి కేటాయించినట్టు మీరు ఎవరన్నా విన్నారా నేనైతే ఎవరన్నా విన్నారా విన్నారా ఒక్క రూపాయి నిధి కూడా ఇలేదు కదా ఎందుకు కార్పొరేషన్ పెట్టినాడు ఎందుకు మోసం చేస్తున్నారు ఒకసారి మీరు ఆలోచించుకోండి అని చెప్పి మీకు నేను గుర్తు చేస్తా ఉన్నాను దాంతో ఒక ఒక నమ్మక ద్రోహము చీటింగ్ అనేది ఏం చేస్తున్నారు అని అంటే ఏం చేశారు మీకు రెడ్ అని ఎవరన్నా అడిగితే ఇచ్చే పథకాలు దీంతో ఇచ్చినామని చెప్పి చెప్తున్నారు అంటే ఇది మోసం కాదా అంటే ఎర్ర ఎర్రరోజుల కింద మిమ్మల్ని లెక్క కట్టుకున్నట్టు కాదా వచ్చే పథకాలు స్పెషల్గా ఇచ్చింది ఏంది ఈ కార్పొరేషన్లో ఏమన్నా ఒక రూపాయి ఎక్స్ట్రా ఇచ్చినారా మిమ్మల్ని అడతా ఉన్నా చెప్పడప్ప ఒక రూపాయి అన్న సో ఎక్కడ న్యాయం జరిగిందని ఒకసారి ఆలోచించండి చివరి మాట చెప్పి నేను ముగిస్తాను తెలుగుదేశంలో ఇప్పుడు ఇది పార్టీకి సంబంధించింది కాదు కులం సంబంధించింది అయినా కానీ నేను చెప్పాలి పెద్ద పెద్ద పాత గౌరవమైన రెడ్డి కుటుంబాలు ఇంకా తెలుగుదేశంలోనే ఉండరు ప్రతి జిల్లాలో మీరు చూసుకోండి ఈ కుటుంబ ఈ జిల్లాలో జేసీ కుటుంబం ఇక్కడే ఉంది కదా ఆ పక్క జిల్లాలో కోట్ల కుటుంబము మనతోనే ఉంది కదా అటు సైడ్ పోతే నల్లారి వాళ్ళు మనతోనే ఉండరు కదా అట్లా ప్రతి జిల్లాలో పెద్ద కుటుంబాలు పాత కుటుంబాలు ఇంకా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకము తెలుగుదేశం మీద నమ్మకమే ఉంది అని చెప్పి మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తూ చివరిగా ఈ రోజు కూడా టీడీపీ పాలిట్ బ్యూరోలో అంటే నెక్స్ట్ మోస్ట్ పవర్ఫుల్ బాడీ చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ బాడీ దాంతో ముగ్గురు రెడ్లు ఇంకా ఉండరు అని చెప్పి నేను చెప్పుకుంటూ జగన్ చేసే దుష్ప్రచారాల్లో పడి ఆల్రెడీ రెడ్డి కమ్యూనిటీ పూర్తిగా నష్టపోయింది వాస్తవంగా అక్కడ పది మందో పదిహేను మందో బెనిఫిట్ బొండరు లేకపోతే అక్కడ దగ్గర ఉండే వాళ్ళు ఒక ఐదు శాతం బెనిఫిట్ పోయిండి ఉంటారు లేకపోతే నేను మంచి మనసు ఉండేవాడిని గనక పది శాతం బెనిఫిట్ పొందారు అని అనుకుంటాం మిగతా తొంభై శాతం పరిస్థితులు ఏంది బయట పోయి ఈ డబ్బుల కష్టాలు మాట్లాడుకోలేని సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండేవాళ్ళు కానీ బయట పరిస్థితులు సరిగ్గా లేవు రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేశారు సో గత ఎలక్షన్స్లో అయిన ఖర్చులు కూడా ఇంతవరకు రూపాయి రాలేదు కొన్ని డబ్బు రాకపోతే రాకపోయా గౌరవం అన్నా దక్కిందా అంటే గౌరవం కూడా దక్కలేదు ఇటువంటి పరిస్థితులు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయని చెప్పి మీకు ఒకసారి నేను గుర్తు చేస్తూ నేను ఇంకా ముగిస్తాను నేను ఇప్పటికీ ఎవరు మంచో ఎవరో చెడో అంటులేదు కానీ ఎవరు ఉంటే మీకు మంచిది ఎవరు ఉంటే న్యాయం చేస్తారు ఒక ఆలోచన పూర్తి రాష్ట్రంలో అందరూ ఈ రోజు లేవనెత్తాలా అని చెప్పి మీకు నేను గుర్తు చేస్తూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి నేను నమస్కరిస్తూ మన 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 లోకేష్ గారు వారే ఈ ఇబ్బందులు తెలుసుకొని ఒకసారి నేను కలుస్తారు అని చెప్పి చెప్పిన తర్వాత వాస్తవంగా నేను షాక్ తిన్నాను అంటే ఇది వారి దృష్టికి రాలేదని నేను అనుకున్నాను వారు చెప్పిన తర్వాత చాలా సంతోషం నాకు సో మీ అందరి తరఫున కూడా మరొకసారి వారికి నమస్కరిస్తున్నాను ఈ సమావేశం విచ్చేసిన మా రెడ్డి సోదరులందరికీ పేరు పేరున నా ఉదయపూర్ నమస్కారాలు నేను రాజకీయ నాయకుడు కనుక నేను రాజకీయాలే మాడతా మీరందరూ ఒక్కసారి రెండు వేల పంతొమ్మిది ముందు ఒకసారి రాజకీయాలు మీరు కూడా గుర్తు తెచ్చుకోవాలి తాడపత్రిక చెందిన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆనాడు అన్న ఎన్టీఆర్ గారి పైన పోటీ చేశారు హిందూపూర్లో ఎన్నికల వరకు పోరాడడం తప్ప ఏనాడు కుటుంబాలపైన దాడులు చేస్తాం గొడవలు పెట్టుకుంటాం ఏనాడు జరగలేదు ఏనాడు జరగలేదు అంతేకాకుండా రాజశేఖర రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన తీసుకున్న అన్ని నిర్ణయాలతో నేను ఏకబిస్తున్నాను నేను కూడా చెప్పట్లేదు కానీ ఎప్పుడు రాజకీయాల రాజనీతి నిలబెట్టుకున్నారు శాసనసభ సాక్షిగా ఆయన కొన్ని సందర్భాల్లో కొంత స్పీడ్కి వెళ్తే తర్వాత వచ్చి లేదు నేను మరీ స్పీడ్గా మాట్లాడాను ఒప్పుకున్నారు పెద్ద మనుషులే ఒప్పుకున్నారు వ్యక్తిగతంగా ఎప్పుడు దూషించుకోలేదు ఇటు బాబు గారు కానివ్వండి అటు రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి వ్యక్తిగతంగా ఎప్పుడు దూషించుకోలేదు అంటే రాజకీయాలు ఒక పద్ధతిగా నడిచినాయి కానీ ఈరోజు ఏం జరుగుతుందో మీరే సాక్షాత్తు చూస్తున్నారు తాడుపత్రులలో ఏం జరుగుతుందో సాక్షాత్తు మీరే చూస్తున్నారు ఏనాడైనా ప్రభాకర్ రెడ్డి గారు వేరేళ్ళ ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళి వాళ్ళ కుర్చీలో కూర్చుంటామని జరిగిందా చరిత్రలో ఎప్పుడు జరిగిందా అసలు ఇప్పుడు రాజకీయాలు ఎంత దిగజారిపోయినా ఒక్కసారి మీరందరూ ఆలోచించారు శాసనసభ సాక్షిగా వైకాపా ఎమ్మెల్యేలు మా తల్లిని అవమానించాం ఎలా అవమానించారో మీరందరూ తెలిసిన విషయమే ఒక్క మహిళని అవమానిస్తే అట్లా మాట్లాడితే ఆమె ఎంత బాధపడుతుందో స్వయంగా నేను చూసా మా తల్లి కోలుకునేదానికి ఒక నెలబట్టింది గతంలో ఎప్పుడన్నా ఇటు జరిగిందా ఏనాడైనా విజయలక్ష్మి గారి గురించి కానీ భారతిరెడ్డి గారి గురించి కానీ ఏనాడైనా ఎవరన్నా తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరైనా కానీ కులాలు అతీతంగా మాట్లాడారా లేదు రాజకీయాల్లో రాజనీతి ఉండాలా నేను బలంగా నమ్మేది రాజకీయాల్లో లక్ష్మణ రేఖ ఉంటుంది ఏ వ్యక్తి దాటకూడదు కానీ ఈరోజు చూస్తే అందరితో పాటు రెడ్డి సోదరులు కూడా ఈ ప్రభుత్వం చేతిలో బాధితులు అయిపోయారు ఒక మాటలో చెప్పాలి గతంలో తెలుగుదేశం పార్టీ పైన అనేక దుష్ప్రచారాలు చేశారు ఒక ఉదాహరణ తీసుకుంటారు డిఎస్పీలంతా ఓపెన్ గా చెప్పాలంటే కమ్మ కమ్మ వాళ్ళకే ప్రమోషన్లు ఇచ్చారన్నారు మొన్న శాసనసభ సాక్షిగా వాళ్ళే ఒప్పుకున్నారు ఐదుగురుకో ఆరుగురికే ఆ ముప్పై ఆరు మందిలో ప్రమోషన్ వచ్చిందని వీళ్ళు ఒప్పుకున్నారు తెలుగుదేశం పార్టీ ఒకటే అండి కులం మతం ప్రాంతం అతీతంగా అందరూ బాగుపడాలా అన్ని రంగాల్లో ఆంధ్రులు తెలుగులు నంబర్ వన్ ఉండాల లక్ష్యంతో ఆనాడు అన్నగారు కాని ఈనాడు బాబు గారు పనిచేస్తున్నారు మీరందరూ ఆలోచించండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏనాడైనా దొంగ కేసులు పెట్టామా ఏ ఏనాడైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టామా ఏనాడైనా పనిచేయాలంటే మీ ఇంటి ఏంటని తెలుగుదేశం ప్రభుత్వం ఏ ఏనాడైనా అడిగిందా ఆనాడు నా ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉంది జవహర్ రెడ్డి గారు నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కూడా ఎంత అద్భుతంగా పనిచేశామండి ఈరోజు చీఫ్ సెక్రటరీగా ఉన్నారు సార్ అద్భుతంగా పనిచేశాం రెండున్నర సంవత్సరాల్లో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ దుమ్మ దులిపేసాం ఇద్దరం కలిసి ఫైల్స్ పెండింగ్ లేకుండా చేసాం కలిసి ఈ రోజు కూడా మా నా ఆఫీస్లో అందరూ పనిచేస్తాం దాంట్లో రెడ్డి సోదరులు కూడా పనిచేస్తారు కలిసి కట్టు సో కులం మొత్తం ప్రాంతం మాకు తెలియదు నాకు తెలిసింది ఒకటే పనిచేస్తాం రాష్ట్రం అన్ని రంగాల్లో నెంబర్ వన్ ఉంటాం ఇప్పుడు కౌన్సిల్లో యనమల గారు అశోక్ బాబు గారు దీపక్ నేనే బడ్జెట్ అయిన తర్వాత కూర్చుని ఎంత చర్చించి అసలు బడ్జెట్ పైన లైన్ లైన్ మేము మాట్లాడి పనిచేసాము కానీ ఈరోజు మనకి ఎంత అన్యాయం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించాలి మొన్న ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టారు భుజం పైన మోసారు కానీ కనీసం ఈరోజు గౌరవం దక్కుతుందని ఒక్కసారి మీరు ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే నేను చెప్తాగా చాలా మంది వచ్చి నాకు చెప్పారు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేశారు అంటే ఆయన కాంగ్రెస్తో విభేదించి బయటకు వచ్చిన తర్వాత కలిసికట్టుగా ప్రయాణం చేసిన వాళ్ళు కూడా మాకేంటి బాధలు అని చెప్పే పరిస్థితికి వచ్చాడు సో మీరు అందరూ ఆలోచించండి నాడు నేడు ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం నినాదం ఒక్కటే ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాల్లో నంబర్ వన్ ఉండాలా కులం మతం ప్రాంతం అతీతంగా ఆంధ్రుల అభివృద్ధి కోసం తెలుగుల అభివృద్ధి కోసం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు తాడేపల్లి తాడేపల్లి కొంప పక్కన రెడ్డి సోదరులందరూ ఈరోజు తెలుగుదేశం పార్టీలోనే చేరుతున్నారంటే ఎలాంటి పరిస్థితి ఉందో ఒక్కసారి మీరు ఆలోచించండి నేను పాదయాత్ర ప్రారంభించముందని ఇద్దరు చేరారు ఇక చాలా మంది ఇప్పుడు రెడీగా ఉన్నారు చేరేదానికి వస్తున్నారు పాదయాత్రలు వచ్చి చేరుతూ ఉన్నారు అంటే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు మీరు ఆలోచించు సో దయచేసి ఇది మీరు ఆలోచించండి రెండో పక్కన పేదరికానికి కులం మతం ప్రాంతం ఉండదు అన్ని కులాల్లో అన్ని మతాల్లో అన్ని ప్రాంతాల్లో పేదవాళ్ళు అనేది ఉన్నారు ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసేదానికి ఒక వ్యక్తిని శాశ్వతంగా పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చేదానికి అందుకే కార్పొరేషన్ రాజకీయంగా ఎవరికో పదవిచ్చేదానికి కాదు కార్పొరేషన్ కానీ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేషన్ నాం మాత్రం ఏర్పాటు చేసి సొంత కార్యకర్తలకి కొంతమందికి పదవులు ఇచ్చుకున్నారు తప్ప ఏ ఒక్క రెడ్డి సోదరు కానివ్వండి లేదా ఇతర కులాలు కానివ్వండి ఏ ఒక్కరికి న్యాయం చేసే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేనే లేదు ఒక లోన్ ఇవ్వల ఒక సబ్సిడీ ఇవలా అడ్డగోలుగా ఈరోజు ఇబ్బంది పెడుతున్నా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తామే కాదు ఖర్చు పెట్టే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభాముఖ మా రెడ్డి సోదరులు కూడా ఈ లోకేష్ ఇస్తున్న హామీ ఇంకా పార్టీలో ఎంతమంది మంత్రులుగా చేశారు ఎమ్మెల్సీలుగా చేశారు ఇవన్నీ నేను చెప్పాల్సిన అవసరంలా నాకన్నా బాగా మీకే తెలిసి ఇవన్నీ దీపక్ అన్న ఇప్పటికీ అన్నీ చెప్పేశాడు నా స్పీచ్ అంతా ఆయనే చెప్పేశాడు నాకేం మిగల పెట్టలేదు కౌన్సిల్లో కూడా కలిసికట్టుగా పనిచేశాం నిన్న కాక మొన్న కూడా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మా రామ్ గోపాల్ రెడ్డి కూడా ఈరోజు మీరు బాగా గెలిపించుకున్నారు మీరందరూ మీరు కష్టపడ్డారు కనుకనే ఆయన ఈరోజు కౌన్సిల్లో కూడా అడుగుపెట్టే పరిస్థితి వచ్చింది ఆయనే ఒప్పుకున్నాడు అని అందరూ సహకరించారు ప్రత్యేకంగా మా రెడ్డి సోదరులు కూడా సహకరించాడని ఆయనే స్వయంగా వచ్చి నాకు చెప్పినాడు అందరు సహకరించారు కనుక మంచి మెజారిటీ కూడా ఆయన కౌన్సిల్లోకి అడుగు పెట్టారు కలిసికట్టుగా మనందరం మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఏ ఢిల్లీ రాడు తెల్లోడు రాడు మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి రాజశేఖర రెడ్డి గారు ఓపెన్గా మాట్లాడుకోవాలంటే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఏనాడు రాష్ట్రం పరువు తీయలేదు ఆయన ఏనాడు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడే బాబుగారు ప్రారంభించిన ఎయిర్పోర్ట్ని పూర్తి చేశారు ఔటర్ రింగ్ రోడ్ బాబుగారు మాస్టర్ ప్లాన్ చేస్తే అన్ని పనులు పూర్తి చేసింది రాజశేఖర్ రెడ్డి గారు వాస్తవం ఎందుకు అంతెందుకు ఐటీగా బాబు గారు వేస్తే అనేక పరిశ్రమలుగా ఆయన భూములు కేటాయించారు ఆ ఫైల్ నేనే నేను మంత్రి అయిందా ఆ ఫైల్ నేనే చేశాను రాజశేఖర్ రెడ్డి గారు సంతకం ఉంది నేను ఐటీ శాఖ మంత్రికి వస్తే ఫైల్ వచ్చింది ఆధరికి వేరేది ఇన్సెంటివ్స్ ఇష్యూలో ఫైల్ కూడా వచ్చింది నేనే చేశాను స్వయంగా ఈయన జగన్మోహన్ గారు ఏమన్నారు నేను రాజశేఖర రెడ్డి బిడ్డని నేను అద్భుతాలు సృష్టిస్తాను కానీ ఈరోజు మీరు చూడండి రాష్ట్ర పరుగు పోయింది రాష్ట్రాన్ని ముప్పై సంవత్సరాలు ఎన్నిక తీసుకెళ్ళి అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ జరుగుతుందో మీరే ఆలోచించండి ఒక రోడ్ ఒక డ్రైన్ ఒక్క పరిశ్రమ ఒక ఐటీ కంపెనీ ఎక్కడ కానీ వచ్చిందా ఇంకెన్నాలని తెలంగాణ కర్ణాటక తమిళనాడు వైపు మనం చూస్తాం అదే బాధ కలుగుతుంది అందుకే ఈరోజు ఇంత ఎండల్లో నేను పాదయాత్ర చేసే దాని కారణం అది ఒక యువకుడుగా నాకు బాధ కలుగుతుంది ఇంకెన్నాలని మనం ఇతర రాష్ట్రాలకు బానిసలుగా ఉంటాం అరే ఒరిస్సాలో అండి మీరు నమ్మరు ఒరిస్సా జీఎస్టీ ఆంధ్ర కన్నా ఎక్కువ ఉందండి ఇప్పుడు ఒరిస్సా మనకన్నా ఎక్కువ ఉంది ఇంకేం చెప్పాలా అంటే ఏనాడే ఊహించాం ఒరిస్సా మనకన్నా ముందరికి వెళ్తుందని గతంలో తుఫాన్ వస్తే మనం పంపించాం అధికారులని శాటిలైట్ ఫోన్ మనం పంపించాం ఒరిస్సాకి అలాంటిది ఇప్పుడు మనకొని ముందలు ఒరిస్సా ఇవన్నీ గమనించే ప్రజల్లో చైతన్యం రావాలి ప్రత్యేక యువకుల్లో చైతన్యం రావాల లక్ష్యంతో ఈరోజు మీ లోకేష్ ఈ పాదయాత్ర చేస్తున్నారు రాండి కలిసికట్టుగా అందరం పోరాడి మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలని లక్ష్యంతోనే పనిచేద్దామని సభాముఖం తెలుపుకుంటూ ఇప్పటికి నేను ఎక్కువ మాట్లాడా మీకేమైనా ప్రశ్నలుంటే దానికి సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాడు మీ లోకేష్ థ్యాంక్ యూ అన్న అందరికీ నమస్కారం నమస్కారం సార్ వేదికపైన ఉన్నటువంటి పెద్దలకు ఇక్కడికి వచ్చిన రైతు సోదరులకు అందరికీ నమస్కారం ఇక్కడ పల్లెల్లో రెడ్డి అనే సామాజిక వర్గం ఆ రోజుకు అన్నం లేకపోయినా ఇంకోరికి అన్నం పెట్టేంత శక్తి ఆ గుణము రెడ్డి అనే వ్యక్తికి ఉంటుంది ఆ వ్యక్తి వలన నలుగురు తన ఎమ్మెల్యే తిరుగుతూ ఉంటూ తనకి మనిషి పలగం కానీ ఓట్ బ్యాంక్ అని ఉంటే ఉంటుందనే ఉద్దేశంతో రెడ్డి అనే వ్యక్తిని ఏరుకొని తప్పుడు కేసులు పెట్టించి తప్పుడు విధానాలతో భయభ్రాంతులు చేసి ఆ ఊర్లో ఆ వ్యక్తి రెడ్డి అనేది ఒక కొమ్మను కొట్టేస్తే మిగతా కొమ్మలన్నీ కొట్టిపోతాయనే ఉద్దేశంతో ఆ ఉద్దేశంతో మన ప్రభుత్వం ఉంది మీకు తెలిసింటా సార్ రాష్ట్రంలో ఎక్కువ తప్పుడు కేసులు అనేది అందరికీ తెలుసు ఈ కేసుల పైన మీరు సపరేట్ చట్టం తెచ్చి ఈ కేసులను ఏమైనా కానీ ఒక జీవోతో కేసులను మా కార్యకర్తలను కానీ మా రెడ్డి సోదరులను కానీ ఈ కేసుల నుండి విముక్తి చేసుకుంటారని మా ప్రజల ద్వారా మా రెడ్ల ద్వారా ఎక్కువ పర్సెంట్ రెడ్లమే ఉండాము కేసుల్లో మినిమం ఈ కేసులకు అంటే మినిమం తక్కువ సెక్షన్ అంటే తక్కువ సెక్షన్ కూడా ఎక్కువ సెక్షన్లు పెట్టి విరిగించినారు ఉదాహరణ ఒక్క కేసు చెప్తాను సార్ ఒక వ్యక్తిని నూట యాభై మంది పోయి ఒక కులముతో దూషించి వచ్చేకి సాధ్యమవుతుందా ఒక వ్యక్తి ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క కేసులో వంద నుండి నూట యాభై మందిని కేసులో పెట్టారు ఆ వ్యక్తి సెకండ్ హ్యాండ్ తీసుకుని సెకండ్ హ్యాండ్ తీసుకుంటే రెండు గంటల టైం పడుతుంది అలాంటి తప్పుడు కేసులు దగ్గర దగ్గర మా కాన్షియన్స్ లో వేల మంది సబ్జైలు పోయి ఉన్నారు దీనికి సపరేట్ చట్టం ఏమైనా తెచ్చే ఈ కార్యకర్తలు మనోధైర్యంగా ఉంటారని ఈ స్టేట్ లెవెల్ ఇది మా కాన్షియన్స్ లో మరీ ఎక్కువ ఉంది సార్ కొన్ని వేల మంది సబ్జెల్ పోయి సబ్జెల్ పోయి ఇంటికి వస్తే వాళ్ళు ఏదో ఊరికి పోతారు అనుకుంటారు కానీ సబ్జెల్ పోయి గేట్ తీస్తానే డైరెక్ట్ గా మా ఇన్చార్జ్ ఇంటికి అటుగా పోతారు గాని ఎవరిళ్లకు పోలేసా అది మా యొక్క తారపత్రి యొక్క స్వభావము ఎన్ని ఒక కేసులో ఇంటికి పోయిస్తే మళ్ళీ మరుసటి రోజు ఇంటికి ఇంకో కేసు తీసుకుపెడుతుంటారు కార్యకర్త ఈ కార్యకర్తలకు రెడ్లకు మాత్రము మంచి భరోసా ఇచ్చి కార్యకర్తలను ఒక జీవో తెచ్చి ఈ ఫోర్ ట్వంటీ కేసులు ఆ అంటే మాట్లాడితే ఫోర్ ట్వంటీ కేసులు తీసేస్తా అని చెప్పి ఎస్సీ ఎస్టీ యాక్స్ కేసు పెడుతున్నారు ఆ వ్యక్తి నిజంగా చెప్పాలంటే ఆ వ్యక్తి అనేది హైదరాబాద్ తాడబత్తుల్లో నూట యాభై మంది అటు నూట యాభై మంది తొమ్మిది కేసులు పెట్టారు ఒక్క వ్యక్తిని గుర్తించలేడు ఒక్క వ్యక్తిని గుర్తించలేడు సరే పోలీసు ఆ రోజు ఉండి పోలీసు రాసుకున్నారంటే ఈ రోజు కేసులో పెట్టలే ఈ రోజు ఆ పోలీసు లేరు ఎలా గుర్తించారు ఇది మీరే అర్థం చేసుకోవాలి ఎలాంటి ఇబ్బంది పెడుతున్నారని ఈ కేసులో ఇబ్బంది లేకోకుండా ఈ కాసులు ఈ కేసులకు మీరు మంచి సభాముఖం కలిగిన హామీ ఇస్తే మరి ఎడ్ల సంఘంలోనే కాదు దేశమంతా రాష్ట్రం అంతా ఉంది సార్ ఈ రాష్ట్రంలో కేసులను మాత్రము ప్రభావితం చేసి మంచి ఇది చేస్తే మరి ఈ కేసులో ఉన్న వాళ్ళకి ఏమన్నా సముచిత న్యాయం కూడా జరుగుతుందా అనేది రెడ్డి అనేది ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈ కేసులు అయిపోయినాక మా పని అయిపోయింది అనుకోకుండా రెడ్లకు కూడా సముచిత న్యాయం అనేది చేయాలని ఇప్పుడు మా పైన నలభై రెండు కేసులు ఉన్నాయి సార్ దాని గురించి సార్ నా రికార్డ్ బీట్ చేశారు నేను కాలర్ కాలర్ సార్ గేట్ ట్వంటీ బయటకి వస్తేనే కేసు వస్తుంటే సార్ మరీ ఒక కేస్ పెండింగ్ పెట్టుకుంటారు సబ్జైన్లోని ఇంటికొస్తాంటక పోలీసులు కాచుకుంటారు అదర్స్ మళ్ళీ పోవాలని అదర్స్ అని రాస్తారు అదర్స్ అదర్స్లో రాసారు మాకు ఇది ఒక చట్టం వచ్చి మాకైతే చట్టం గురించి తెలియదు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ముద్దాయిలందరికీ బయటకు వస్తారని మా సభావేదిక కోరుకుంటారు ఈ ప్రభుత్వం చేతుల్లో ఉన్న రెడ్లే కాదు రాష్ట్రంలో రెడ్లందరూ కూడా బాధ్యతలు అయ్యారు అందుకే చెప్పిన చదువుతా పేర్లు ఇక్కడ ఉన్న అశ్మిత్ కూడా జైలుకి వెళ్ళి వచ్చాడు అశ్విత్ కూడా జైలుకి పంపించాడు నేను మనవడమన్నా చంపుతాడా మీ లోకేష్ బయన్ కూడా ఎటమ్ట్ మటర్ ఉంది అన్న త్రీ నాట్ సెవెన్ ఉంది ఎస్సీ ఎస్టీ కేసు ఉంది జైలుకి ఇంకా పంపించలే అది ఒప్పుకోవాలి నా అశ్మిత్తో జోకే చెప్పా వెళ్తే కలిసి వెళ్దాం ఒకసారి జీవితంలో చూడండి అది ఒకటి ఏమవుతుందో ఎల్లొచ్చేదా లేబానా అప్పుడు అన్నాడు అన్నానికి చెక్తుంది అక్కడ ఆరింటికేదో లోపల మళ్ళీ పెడతారు అప్పుడు ఆరింటి నుంచి ఆరింటి వరకు ఏం చేయాలి అర్థమవుతుంది అంటే హాయి పడుకున్నారా ఎటుకో బయట పడుకోవట్లేదు కదా అని చెప్పిన జోగ్గా నా ఇక్కడనే కాదన్నా ఒక జేసీ కుటుంబమే కాదు మీరు చూస్తే బీసీ జనార్దన్ రెడ్డి గారిని జైలుకు పంపించారు అనపర్తిలో ఉన్న మా రామకృష్ణారెడ్డి గారిని జైలుకు పంపించారు ప్రొద్దుటూరులో ఉన్న ప్రవీణ్ రెడ్డి గారిని జైలుకు పంపించారు ఇంకో పక్కన చూస్తే సోమరెడ్డి గారిపైన అమర్నాథ్ రెడ్డి గారిపైన ఏకంగా కేసులు బనాయించారు నా జీవితంలో ఎప్పుడు పోలీసు వాళ్ళపై నేను కోపం నాకు రాదు సహజంగా కొంత నాంత ఈజీగా రాదు కోపం కానీ మొన్న బంగారు పాలనలో ఆ రోజు చాలా కోపం వచ్చింది డిఎస్పీ పైన నేను ఉపయోగం నేను తిట్టా ఎందుకంటే వస్తూ వస్తూ అమర్నాథ్ చేపట్టుకున్నాడు అంటే ఎంత అహంకారం అండి ఎంత శాసనసభ్యుడు సీనియర్ నాయకుడు మాజీ మంత్రి మంత్రివర్యులు కనీసం మాట్లాడడం కూడా లేదు అమరణ ఏంటి ఎందుకు వచ్చారని ఇట్లా ఇట్లా అన్నందుకు వస్తో వస్తో చేపట్టుకున్నాడు సోమిరెడ్డి గారిని కూడా ఇట్లా అవమానించాడు అంటే అడుగడుగునా అందుకే చెప్పిన రెడ్డి సోదరులు కూడా ఈ ప్రభుత్వం చేతిలో బాధ్యతలే అన్నా ఇప్పుడు కేసుల్లో ఇవన్నీ దొంగ కేసులు ఇవన్నీ లోకంగా అంతా తెలుసు ప్రజలందరూ గమనిస్తున్నారు ఈ కేసులు నిలబ అది నేను హామీ ఇస్తున్నాను దాంట్లో ఎలాంటి సందేహం లేదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్న కేసులన్నీ తీపిచ్చే బాధ్యత వ్యక్తిగతంగా ఈ లోకేష్ తీసుకుంటారు దాంట్లో ఎలాంటి సందేహం లేదు మీ అంతా కాకపోయి నేను కూడా బాధ్యతనే కదా దాంట్లో సందేహం లేదు కానీ అక్కడతో ఆగను నేను ఓపెన్ అక్కడతో నేను ఆగను ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి కేసులు పెట్టారో ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన కార్యకర్తల్ని పోలీస్ స్టేషన్లో కొట్టారు ఈరోజు కార్యకర్త వచ్చి కళ్ళంతో నీళ్ళు పెట్టుకుని చెప్పాడు అన్నా లాఠీ దెబ్బ ఇంకా నాకు గుర్తుంది అష్మిత్ ఉన్నాడు ఇద్దరు నడుస్తుంటే ఈరోజు ఇప్పుడు కూడా చెప్పాడు కళ్ళంతో నీళ్ళు పెట్టుకు నాకు ఇప్పుడు బాగా గుర్తు చెప్పాడు అన్న నొప్పి ఇంకా ఉంది నాకు అన్నాడు వాళ్ళు నేను వదిలిపెట్టాను జుడీషియల్ ఎంక్వైరీ చేస్తాం ఈ అధికారులు ఉద్యోగాలు పోయే పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వంలో వస్తుంది వాళ్ళ పైన న్యాయ పోరాటం కూడా చేసి శిక్ష పడే విధంగా చేసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటారు ఎందుకంటే నేను ఓపెనింగ్ ప్రసంగంలో చెప్పా రాజకీయాల్లో రాజనీతి ఉండాలి ఏ ప్రభుత్వం శాశ్వతం కాదండి ఈ భూమి పైన ఏ ప్రభుత్వం శాశ్వతం కానీ వ్యవస్థ శాశ్వతం కొంతమంది ప్రోత్సాహంతో కొంతమంది ప్రోత్సాహం వల్లనే ఈ అధికారులు చెలరేకపోతున్నారు దాంట్లో కొంతమంది ఒక ఐదారు శాతం మంది పోతున్నారు ఏదో వాళ్ళే శాశ్వతంగా ఉంటారు ఈ తెలుగుదేశం పార్టీ రది విచిత్రమేనండి వాళ్ళు తెలియకుండా మా దగ్గర అంటే బందోబస్తు వచ్చిన పోలీసులో చెప్తున్నారు జగన్ అయిపోయింది సార్ ఓపిక కొనండి మేము గుద్దె వదిలిపెడేస్తాం అతన్ని మళ్ళీ వచ్చేది మీరే మా భవిష్యత్ చూసుకోండి అని వాళ్ళే చెప్తున్నారు మేము వదిలిపెట్టారు ఎందుకంటే ఇది కరెక్ట్గా వదిలిపెడితే వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే తెలుగుదేశం పార్టీతో వదిలిపెట్టేస్తారు వైకాపా మనం ప్రోత్సహిస్తారు మనం ఏమైనా చేయొచ్చు ఇది పోవాలి సమాజంలో ఇది మంచిది కాదు బాబు గారికి ఉంది నాకు లేదులా పేరు నేను చెప్పినా కదా అన్న ఎన్టీఆర్ దేవుడు బాబుగారు రాముడు లోకేష్ మటుకు వైకాపా మూర్ఖుడే దాంట్లో ఎలాంటి సందేహం లేదన్నా నాకు చాలా క్లారిటీ ఉంది విషయం నేను ఉంది ఉన్నట్టుగా చెప్తా నాలో మోమాట లేని లేవు సో ఈ విషయంలో మీకు ఎలాంటి సందేహం అవసరం రాండి కలిసి కట్కి ఇంకో పది కేసులు పెట్టించుకున్నా ఏమవు నాకు మొత్తం ఐడియా ఉంది నాకు అంత మొత్తం మాడుకుంటు నేను అశ్విని అంతా మాడుకుంటొచ్చు నాకు వదిలేసే అది పేర్లు అవసరం నాకు మొత్తం ఉంది స్పీచ్లు అన్నీ మాడతాను ఇంక కంగారు కూడా పబ్లిక్ మీటింగ్ ఉంది కదా అన్ని అన్నీ మాడతాను అక్కడ నేను వదిలిపెట్టను ఎవరిని వదిలిపెట్టను అది నాకు క్లారిటీ థ్యాంక్ యూ మొట్టమొదటిగా మీ అందరికి మీకు ధన్యవాదాలు సంఘంతో మీటింగ్ రాష్ట్రంలోనే తాడిపత్రి వేదికగా పెట్టడము ధన్యవాదాలన్న రెడ్లు అంటేనే నమ్మకానికి అన్నా రెడ్డి నమ్మకానికి ప్రతీక ఎలా అంటే కష్టపడి పనిచేస్తాడు అధికారం రావడానికి ఏ పార్టీలో ఉన్నా అటువంటి రెడ్డి నిరాదరణకు గురవుతున్నాడు అది ఏ పార్టీలో అయినా సరే మొట్టమొదటిగా అన్ని సామాజిక వర్గాలు న్యాయం చేస్తానని జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చి మొట్టమొదటిగా రెడ్డికే మండి చూపించాడు అలాంటి వ్యక్తి మొత్తం రెడ్ రెడ్లే బాగుపడింది నలుగురు రెడ్లే అందరికీ తెలుసు రాష్ట్రంలో మీరు అధికారంలోకి వస్తే మా యువక నాయకుడుగా మేము మీ ముందు ఉంటామన్నా ఖచ్చితంగా ఫస్ట్ మొట్టమొదటి ఓటు పడేదే రెడ్డి సంఘం వారి ఈ సభాముఖంగా నేను చెప్పగలను మీరు వచ్చాక మీ పార్టీలో కార్యకర్తలున్నారు సమన్యాయం చేయాలని రెడ్డి సంఘం రెడ్డి సంఘం తరపున అందరి తరపున కోరుతున్నా అన్న నేను మళ్ళీ క్లారిటీ ఇస్తున్నా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు ఆల్రెడీ చేశాం చేస్తానని నేను చెప్పాల్సి వస్తుంది చేసి చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ దాంట్లో ఎలాంటి సందేలే అధికారంలో ఉన్నప్పుడు కూడా మీరు డిపార్ట్మెంట్ లో చూసిన లేదంటే నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మాకు పిఆర్ఆర్డిగా మనకి జిల్లా వారిగా అధికారులు నియమించే దాంట్లో కూడా మీరు చూస్తే పద్ధతి ప్రకారం చేసింది తెలుగుదేశం ప్రభుత్వం ఈ మీ లోకేష్ దాంట్లో ఎలాంటి సందేహం లేదు చాలా సిస్టమేటిక్ సార్ కౌన్సిల్లో కానీ అసెంబ్లీలో కానీ అన్ని చట్ట సభల్లో కానీ గౌరవించాం మీరు మా ట్రాక్ రికార్డు చూసుకోండి దాంట్లో ఎలాంటి డౌట్లే చేస్తామని చెప్పాల్సిన అవసరం నాకు లేదు చేసింది మేమే చేసేది కూడా మేమే అని ఈ సభాముఖంగా ఈ లోకేష్ ఇస్తున్నా హామీ థ్యాంక్ యూ నా పేరు శివారెడ్డి తరతరాలుగా మా రెడ్డి సోదరులందరూ వ్యవసాయాన్ని జీవనోపాధిగా చేసుకొని తన జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు చాలామంది రైతులు మనకు తెలుసు గిట్టుబాటు ధర లేక ఆత్మవాన్ని చంపుకోలేక చేపినప్పులు తీర్చలేక దే కమిటెడ్ టు సూసైడ్ సో ఇలాంటి వాటిని ఆపడానికి అంటే మనం కంపెన్సేషన్ కాకోకుండా వేరే వేలో అలాంటి ఆలోచనే రాకోకుండా మనం ఏం చేయగలం మీరు ఏం చేయగలరు ఒక కఠినమైన చట్టం అది ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా తీయలేని చట్టం ఎందుకంటే వాళ్ళు వాళ్ళు కష్టపడితేనే మన నాలుగు ఏళ్ళు లోపల పోతాయి ముడిపూటలో తినగలం వాళ్ళ ఆత్మాభిమానాన్ని మనం గౌరవించి ఖచ్చితమైన చట్టం కావాలన్నా రైతులకి అంటే నేను బలంగా నమ్మే చట్టం కన్నా ఎక్కువ ముందల ఏ ప్రభుత్వం కూడా రైతులకు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు కట్ చేయాల దాని ఇంకా మెరుగుపరిచారు బాబు గారు అన్నాడు ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి లేదంటే మనకు కావాల్సిన ట్రాక్టర్లు కానీ డ్రిప్ ఇరిగేషన్ కానీ అన్ని పెద్ద ఎత్తున అన్నాడు సరఫరా చేశారు నేను యాక్చువల్ అశ్విత్ అదే మాడుతా ఉన్నా మేము నడుస్తుంటే అడిగే అశ్మెత్ ఒక్క నిషమ్మా వస్తున్నా ఒక్క నిమిషం అరే ఆగబ్బా మేము నడుస్తుంటే అదే అడిగే అశ్విత్ని అశ్మెత్ అన్న కూర్చోండి పరా అశ్మెత్ నేను ఈరోజు రాయలసీమ మొత్తం నడిచిన ఇంకా రేపు కర్నూలుకి రేపు ఎంటర్ అవుతున్నా డ్రిప్ విలువ ఇప్పుడు నాకు ఇంకెక్కువ తెలుసు నాకు రాయలసీమలో డ్రిప్ అనేది అనివార్యం తెలుసు కానీ కల్లారా చూసా చూస్తే వేరే రకంగా ఉంటుంది ఇదంతా చూసి ఎందుకు జగన్ అనే వ్యక్తి డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ ఎత్తేసాడు అని నాకు అర్థం అవట్లేదు ఈరోజు మాడతారు చివరి లాస్ట్ వన్ కిలోమీటర్ ఇద్దరం మాడుకుంటూ వస్తుంటే చెప్పాడు అశ్మెత్ అన్నాడు ప్రభాకర్ అంటే తండ్రి ప్రభాకర్ గారు చెప్పారు జగన్ లక్ష్యం ఒకటే ముఖ్యమంత్రి అవుతాం దాని తర్వాత రెండోసర వాళ్ళని కూడా ఏం పెట్టుకున్నట్టు లేడు అని చాలా స్పష్టంగా చెప్పాడు నా రాయలసీమ బిడ్డ అని చెప్పుకునే వ్యక్తి డ్రిప్ విలువ తెలీదా రాయలసీమ బిడ్డ అని చెప్పుకునే వ్యక్తి ఇరిగేషన్ ప్రాజెక్ట్ విలువలు తెలీదా విలువ తెలీదా ఇప్పుడు నేను అడుగుతున్నా తెలుగుదేశం ప్రభుత్వంలో మేము ఖర్చు పెట్టిన దాంట్లో కనీసం పది శాతాన్ని ఖర్చు పెట్టలే రాయలసీమకి ఇరిగేషన్ డ్రిప్ అయితే ఎత్తిపోయింది ఇన్పుట్ సబ్సిడీ లేదు ఆనాడు హైబ్రిడ్ సీడ్స్ మీరు వేయాలంటే ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీతో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అందజేసింది అరటి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున అనంతపూర్ జిల్లాలో జరుగుతుందంటే దాని దానికి కారణం తెలుగుదేశం పార్టీ మీరు నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఉన్నప్పుడు జవహర్ రెడ్డి గారు ప్రిన్సిపల్ సెక్రటరీ మాకు సీనియర్ మోస్ట్ ఐఎస్ అధికారి ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ సార్ నేను మాడుకుని డిస్కస్ చేశాం ఇంకా పెద్ద ఎత్తున చీనీ చెట్లు అన్ని ప్రోత్సహిద్దాం హార్టికల్చర్కి ఆనాడు అనుసంధానం చేద్దామని ఎన్నో ఒక పద్ధతి ప్రకారం చేసాం కానీ సగం సగం నరికేస్తాం దానివల్ల ఏమైందంటే మొదటికి మోసం అందుకే ఈరోజు రైతుల ఆత్మహత్యలో భారతదేశంలో మూడో స్థానంలో ఉంది ఆంధ్ర రాష్ట్రం వ్యవసాయం లాభసాటిగా మారాలంటే రెండు మూడు మేజర్ నిర్ణయాలు అవసరం మొదటిది పెట్టుబడి తగ్గించాలని ఇప్పుడు ఎరువులు ఇత్తనాలు పురుగు ముందు ధరలు ఏంటంటే ఈ ధరలు ఇంత పెట్టుబడి ఎట్లా పెడతాము పెట్టుబడి పెట్టి ఎలా మీకు అవకాశాలు వస్తాయి ముందల పెట్టుబడి తగ్గించాలి దాంట్లో ప్రభుత్వం పెద్ద ఎత్తున రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు రెండోది ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి ప్రతి ఎకరానికి సాగునీరు ఇవ్వాలి అవసరమంత మేరకు డ్రిప్ ఇరిగేషన్ ప్రత్యేక రాయలసీమకి అందజేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉన్నాయి దాంట్లో ఎలాంటి సందేహం లేదు దీంతో పాటు ట్రాక్టర్లు కానీ స్ప్రేయర్లు కానీ అది కూడా డిస్కస్ చేసా అశ్విత్ నేను అది మాడుకుంటూ వచ్చే ఎకరానికి ఎంత అవుతుందని రైతులు అడుగుతూ వచ్చాం ఈరోజు కొంచెం టైం ఉంది రైతులతో బాగా మాడుకుంటాం దాంట్లో వాళ్ళందరూ అడిగేది ఒకటే అన్న బయట నుంచి మేము ఏమైనా తీసుకురావాలంటే ఎకరానికి ఎంత అడుగుతున్నారు దాని ప్రభుత్వం పరంగానే మీరు సబ్సిడీ ద్వారా ట్రాక్టర్లు కానీ అన్నీ అందజేస్తే మీ ఒక పూల్ మెయింటైన్ చేసుకుని దాంట్లో సగానికి సగం మేము లీజ్కి తీసుకురాగలుగుతూ ఉంటున్నాం అట్లా ఇది స్ప్రేయర్లు కానీ డ్రోన్ ద్వారా స్ప్రేయింగ్ కానీ ట్రాక్టర్లు కానీ అవన్నీ కూడా చేసే అవకాశం అది రెండోది మూడోది మార్కెట్ లింకేజ్ మార్కెట్ లింకేజ్ లేనిది మనకి ధర స్టేబుల్గా ఉండదు ఈరోజు అరటి ఈ స్థాయికి వచ్చింది దానికి కారణం బాబుగారు ఆనాడు ఒక ఇత్తనం వేశారు ఈరోజు ఈ స్థాయికి వచ్చింది అదే చీనీకి చేయాలి మన సపోటాకి చేయాలి మామిడికి చేయాలి మొక్కజొన్నకి చేయాలి మార్కెట్ లింకేజ్ చాలా అవసరం నాలుగోది ప్రాసెసింగ్ యూనిట్స్ ఇప్పుడు మామిడికి అయితే పల్పింగ్ ఫ్యాక్టరీలు మొక్కజొన్నకు అయితే స్టాచ్ ఫ్యాక్టరీలు ఇవన్నీ ఫ్యాక్ ప్రాసెసింగ్ కూడా తీసుకొస్తే కొంచెం ధరల పైకి వెళ్ళినా కిందికెళ్ళినా కొంచెం ఈ ఫ్యాక్టరీలు వస్తే స్టేబుల్గా ఉంటుందన్న ఆలోచనతో ప్రభుత్వం ఉంది ఇంతే కాకుండా ఫ్యాక్టరీలతో పాటు కోల్డ్ స్టోరేజ్ స్టోరేజ్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ నాలుగు చేస్తేనే వ్యవసాయం లాభసాటిగా మారుతుంది ఈ నాలుగిట్లో ఏదన్నా ఒకటి తీసినా రైతులకి న్యాయం చేసిన వాళ్ళు మనం కాదు సో ఈ నాలుగు కలిసికట్టుగా చేయాల్సిన అవసరం ఉంది ఆనాడు బాబుగారు ఈ నాలుగిటి మీద చాలా శ్రద్ధ పెట్టారు గిట్టుబాటు ధర విషయం కూడా మీరు చూస్తే సోమిరెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి క్యాబినెట్ మీటింగ్లో ఆయన తీసుకొచ్చారు బాబు గారు అడిగారు కానీ ఇంక ఎన్ని పంటలకు ఇమ్మంటాము నువ్వు అని ఇట్లనే ఆర్గ్యుమెంట్ జరిగేది మా కేబినెట్ కానీ చేత ఒప్పించారు లేదన్నా పడిపోయింది అట్లా పోరాడి మరి మేము బాబుగారి దగ్గర గిట్టుబాటు ధర అందించుకున్నాను అట్లా అంత స్పిరిట్ ఉండేదండి క్యాబినెట్ మీటింగ్ అంటే ఏదో బాబుగారు చెప్తే అందరూ తలుపు బ్యాచ్ కాదు చర్చించాలి మీరు అభిప్రాయాలు చెప్పండి అని అట్లా అందరం ఇన్సెంటివ్స్ పైన కానీ పరిశ్రమల పైన కానీ వ్యవసాయం పైన కానీ బాబుగారితో చర్చించిన తర్వాత నేను నిర్ణయాలు తీసుకున్నాను సో వ్యవసాయ రంగం ఒక మాట చెప్పండి సంక్షోభంలో ఉంది అన్న ఇప్పుడు పట్టు పరిశ్రమ ఉంది పట్టు రైతులకి యాభై కోట్ల బకాయిలు ఉన్నాయండి పాడి రైతులకి ఫీడ్ సబ్సిడీ ఎత్తేసారు పశుగ్రాసం కూడా అందించే పరిస్థితులు ప్రభుత్వం ఆ గతంలో ఆవులు కొనుక్కోవాలంటే సబ్సిడీ ఉండేది ఇప్పుడు అది ఎత్తేసారు గొర్రెలు కొనుక్కోవాలంటే సబ్సిడీ ఉండేది అది కూడా ఎత్తి సార్ సో అంతా ఇప్పుడు మొత్తం ఎత్తిపోయింది వ్యవస్థ మళ్ళొచ్చి మనం ఈ మళ్ళీ సెటరేట్ చేయాల్సిన అవసరం ఈ నాలుగు చేస్తేనే వ్యవసాయం లాభసాటిగా మారుతుందని బలంగా మీ లోకేష్ అమ్ముతారు రెడ్ల కష్టాలు తెలుసుకుని రెడ్ల సంఘం వారితో సమావేశం ఏర్పాటు చేసిన నారా లోకేష్ గారికి ఇక్కడికి వచ్చేసిన రెడ్ల సోదరులందరికీ నమస్కారం ముఖ్యంగా రెడ్లకు నిరుపేద అగ్రవర్ణ నిరుపేద రెడ్లకు ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ బేస్ చేసుకుని విద్యార్థులకు స్కాలర్షిప్లు కానీ విదేశీ విద్య కానీ ఇదంతా ఉంది ఉద్యోగస్తులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగస్తులకు కూడా పది శాతం రిజర్వేషన్ కల్పించాలి కానీ అది పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు మీరు దీనిపైన ఎలాంటి చర్య తీసుకుంటారు దాంట్లో అసలు ఎలాంటి రెండో ఆలోచన లేదు మీరు చూస్తే నేను ప్రసంగంలో కూడా చాలా స్పష్టంగా చెప్పా పేదరికానికి కులం మతం ప్రాంతం అనేది ఉండదు పేదరికానికి కులం మతం ప్రాంతం అనేది ఉండదు సో కులాల వారీగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది దామాష ప్రకారం నిధులు కేటాయించి పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఆ పది శాతం రిజర్వేషన్ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది కానీ ఆంధ్ర రాష్ట్రంలో అమలు అవట్లేదు రేపు అధికారులకు వచ్చిన తర్వాత తూచా తప్పకుండా అది అమలు చేసే బాధ్యత కూడా తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు థ్యాంక్ యూ నా పేరు సుదర్శన్ రెడ్డి ఇప్పుడు రెడ్లు అంటే ఒక కులానికి పెద్ద పెద్ద అయినప్పటికీ ఇప్పుడు మిగతా క్యాస్ట్లో ఉన్నగానే చాలా నిరుపేదలుగా రెడ్లు ఉన్నారు రెడ్లు ఉన్నప్పటికీ గత ప్రభుత్వాలలో ఎంతోమంది చెప్పినారు ఇప్పుడు ఈ రెడ్డిని కూడా ఎట్లా నమ్మి గెలిపించినారంటే ఏదో మా రెడ్డి వస్తే ఏదో చేస్తాడు అనే కాన్ఫిడెన్స్తో రెడ్లంతా కోల్పోయి ఓటేసినాము దానికి మీరు క్షమించాలి ఇట్లా రెడ్డిని నమ్మి మోసపోయినాం కాబట్టి నిరుపేద అంటే పేదలల్లో అంటే నిరుపేదలు కూడా ఉన్నారు నా రెట్లు ఊరికే పేరుకు నా పేరు సుదర్శన్ రెడ్డి నా పేరు ఇంకొక రెడ్డి అంటే కాదు నిరుపేద రెట్లను విద్యార్థులు చదువుకోని వాళ్ళు చాలా మంది ఉన్నారు నిరుపేదం వల్లనే కేవలం రెట్లు చదువుకోకోకుండా చాలా మంది ఇప్పుడుండే ఈ సైకో ప్రభుత్వం వల్ల చాలా మంది ఊరికే రెడ్డి అంటే మాత్రాన నీకేం రా రెడ్డి నువ్వేం లక్షణంగా ఉన్నావు అంట వాంట్లో తినే కన్నం ఉండదు కాకపోతే స్కూల్లో లేకపోతే రెడ్డి అంటారు రెడ్డి అంటే ఏం చేస్తావున్నా తినే కన్నం లే చదువుకోనికి విద్యలే యా యాడికి పోయినా ఊరికే పేరుకు రెడ్డి కాకపోతే మీ గవర్నమెంట్ అంటే ఇప్పుడు మీదే గవర్నమెంట్ వచ్చే గవర్నమెంట్లో మీరు ఇట్లా పేదరేట్లకు ఏమి చేస్తావు మీరు ఏమి తీసుకొస్తారు మీరు వీళ్ళు ఎట్లా ఎలాగ గుర్తించుతారు అనేది మాకు కొద్దిగా వివరంగా చెప్పండి నా ఇప్పుడు నేను కూడా వీటి నుంచి యాడగ మండలం నుంచి ఒక రెడ్డిగా అంటే నేదుర్మల్ల జనార్దన్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డిలా చేశాడని ఎంతో గొప్పగా నేనైతే వైఎస్ఆర్ సిపిలో ఉన్నప్పుడు ఇట్లా చేసినానున్న గతంలో గత ఒక మూడు నెలలు నాలుగు నెలల కిందట పాదయాత్ర వీటి నుంచి మూడు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన పాదయాత్ర చేస్తే ఈయన ఏం చేస్తాడు వీడు రెడ్డే నేను రెడ్డే కదా నాకే రెడ్లతో అయిపోయింది పని అని ఆయన కూర్చున్నాడు ఈయన నేను గుంటూరు తాతనే పెద్ద డ్రామా క్రియేట్ చేసి అరెస్ట్ చేపించి ఇలా ఇలా పనులు చేస్తా నా దా కాకపోతే మీరు ఏం చేస్తారంటే పేదలైన రెడ్లను గుర్తించి వాళ్ళను మిగతా కులస్తుల్లాగానే పేకి తీసుకురావాలని కోరుకుంటున్నాము గత ప్రభుత్వాలు ఎన్నో చేసి నేను కాదనిలే మీరు ఈ పాదయాత్రలో కేవలం రెడ్ల గురించి ఇప్పుడు రెడ్ల గురించే మీటింగ్ పెట్టినారు కాబట్టి రెడ్ల గురించే మాట్లాడుతున్నాను మీరు మిగతా కులస్తుల్లాగానే మా రెట్లలో బీద పిల్లలు చాలా మంది ఉన్నారు అన్నానికి లేకోకుండా ఉన్నారు కాకపోతే ఒక రెడ్డి దగ్గరకు పోరు ఏంటంటే వాడు రెడ్డి నేను రెడ్డి కాబట్టి ఒక రెడ్డి దగ్గర కడుక తినే పోరు వేరే వాడి దగ్గరికి పోతారు అట్లా మా రెడ్ల కూలస్థలను తగ్గిపోకుండా ఎక్కడే గానీ మా పిల్లలను కూడా చదివేయాలని కోరుకుంటున్నాం దానికి నాకు చాలా క్లారిటీగా అయిపో కార్పొరేషన్ ని బలోపేతం చేస్తాం నిధులు కేటాయిస్తాం రేపు స్టడీ సర్కిల్స్ కానీ ఎవరైనా ఒక ప్రాజెక్ట్ పెట్టాలన్నా ఆర్థికంగా అంటే వాళ్ళని ప్రోత్సహించి నుంచి బయటికి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశ ప్రభుత్వం తీసుకుంటుంది ఇంతే కాకుండా మీరు చూస్తే గతంలో విదేశీ విద్య బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పీజీ ఫీ రిమర్స్మెంట్ ఈ మూడు పవిత్రమైన కార్యక్రమాలు తీసుకొచ్చింది తెలుగుదేశ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మూడు కార్యక్రమాలు కూడా కట్ చేశారు మూడు కట్ చేశారు అంటే పిల్లలు పై చదువు చదువుకోకూడదు అంటే ఎంతవరకు న్యాయం ఒక్కసారి మీరు ఆలోచించి ఇది చాలా దారుణం ఇవన్నీ మీరు గుర్తించుకో గుర్తుపెట్టుకోవాలా రేపు అధికారులకు వచ్చిన తర్వాత విద్యని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తాం అసలు కరికులమే మొత్తం రీవ్యాంప్ చేసి నాణ్యమైన విద్యని అందించే బాధ్యత తెలుగుదేశ ప్రభుత్వం తీసుకుంటుంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు మీరు అడిగారు కదా కార్పొరేషన్ ద్వారా నిధులు కేటాయించి ఆదుకుంటాం

మనకు ఉండే డ్యాములు కాకుండా ఆల్మటి డ్యామ్ ఎత్ ఎత్తు చేసినారు తుంగభద్ర నుండి వచ్చే కర్ణాటకలో లిమిట్స్ వచ్చే అంత మొత్తం ఎక్కడ చూసినా వన్ మీటర్ డయాసేసి వాళ్ళకి చెరువులు నింపుకుంటున్నారు ఇవన్నీ కాకోకుండా కూడా కర్ణాటకలో అప్పర్భద్ర అని ఒకటి పెద్ద ప్రాజెక్టుకు వాళ్ళు తీసుకుంటున్నారు అప్పర్ భద్ర కావాలంటే ప్రస్తుత ప్రభుత్వము సెంట్రల్ గవర్నమెంట్తో పోరాడి భద్రను ఆపకపోతే మా జిల్లా ఏ రోజైనా కానీ ఒక ఎడారిగా మారిపోతుంది కాబట్టి అప్పర భద్రాలను ఎలా ఆపాలా దానిపైన ఒక క్లారిటీ తీసుకొని వచ్చి మీ ప్రభుత్వం వస్తే అప్పర ప్రభుత్వాన్ని ఏ విధంగా ఆపగలుగుతారు లేకపోతే మాకైతే ఇచ్చే ముప్పై ఆరు టీఎంసీలో పద్నాలుగు టీఎంసీలు కూడా రాకోకుండా తక్కువ వర్షాలు వస్తే అదేవిధంగా అంద్రీనే వా కూడా మీరు బాగానే ప్రయత్నం చేసినారు కరెక్ట్గా ఒక పదివేల ఒక వెయ్యి కోట్లు ఖర్చు పెడితే కూడా నాలుగు వేల టీఎంసీలు వస్తాయి ఆ ఆ ప్రాజెక్టు కూడా ఆపేసినారు మన ప్రభుత్వానికి కనీసము ఒక ఐదు ఆరు వందల కోట్లు పెట్టే పెడితే కూడా నాలుగు వేల టీఎంసీలు వస్తాయి అలాంటి ప్రాజెక్టును గాలికి చేసినారు అందరినీ ఒక ప్రాజెక్టు బ్యాలెన్స్ వర్క్ కంప్లీట్ చేసేసి అది ఒక నాలుగు వేల టీఎంసీలు ప్లస్ అప్పరపుత్రాలను ఏ విధంగా ఆపకపోతే మాత్రము మనం ఏ విధంగా మన జిల్లాను కాపాడుతారు మా జిల్లా తరపున ప్రత్యేక రిక్వెస్ట్ చేసుకుంటున్నాం కుప్పం నుంచి మీరు చూస్తే అప్పర్భద్ర పైన నేను మాడతా వచ్చిన జగన్ మోహన్ అనే వ్యక్తి ఏనాడు రాయలసీమ గురించి పట్టించుకోవాలి మీరే అన్నారు హంద్రనీవా ప్రాజెక్ట్ హంద్రనీవా ప్రాజెక్ట్ చూస్తే తొంభై శాతం పనులు మనం పూర్తి చేసాం కనీసం పది శాతం పనులు పూర్తి చేసే పరిస్థితి లేడు ఆరు వందలు కాకపోతే వెయ్యి కోట్లు ఇచ్చినా ఒకటి వచ్చావు అయి ఇవ్వడు అది కదా ప్రమా ఇబ్బంది ంధ్ర రాష్ట్రంకున్న అతిపెద్ద ప్రమాదం ఏంటంటే అన్ని నదుల్లో మనం చివరిలో ఉంటాం ఆంధ్ర రాష్ట్రం లాస్ట్ సో మన పైన తెలంగాణ ఉంది మన పైన ఇటు కర్ణాటక ఉంది నదులందరూ నదులన్నీ అక్కడి నుంచి ప్రవహించి మన దగ్గరకు వస్తాయి చాలా ఇబ్బందులు మనం ఎదుర్కొంటున్నాం ఇప్పుడు అప్పర్ తుంగభద్ర పైన కేంద్ర ప్రభుత్వం లేఖ రాద్దాం తప్పనిసరిగా వాళ్ళు దృష్టికి తీసుకెళ్దాం దాంట్లో ఎలాంటి సందేహం లేదు మాట్లాడాలి పోరాడాలి దాంట్లో సంధ్యం లేదు కానీ అంతేకాకుండా నేను బలంగా నమ్మేది గోదావరి నీళ్ళని రాయలసీమకి తరలిస్తేనే శాశ్వతమైన పరిష్కారం మనకు వస్తుంది లేదంటే మీరు తుంగభద్ర తీసుకోండి కృష్ణాన్ని తీసుకోండి ప్రాజెక్టుల పైన కడుతున్నారు చెక్ డ్యాములు కడుతున్నారు కట్టకూడదు మీకు తెలుసు నాకు తెలుసు కానీ వాళ్ళ భూభాగం వెళ్ళి మనం ఏం చేయలేం అవునా అవునన్నా కాదన్నా వాళ్ళ భూభాగంలోకి వెళ్ళి మనం ఏం చేయలేం అధికంగా నీరుంది ఇప్పుడు కేవలం గోదావరిలోనే ఆనాడు పట్టిసీమ ఏర్పాటు చేసి పోలవరం కొంచెం ఒక నాలుగైదు సంవత్సరాలు అప్పుడు ఆలస్యం అవుతుందని పట్టిసీమ ఏర్పాటు చేసి గోదావరి నీళ్ళు కృష్ణాకి తరలించి కృష్ణా జలాలకి జలాలు రాయలసీమ తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఇదే జగన్మోహన్ పట్టిసీమ ఎందుకు డబ్బులు దండగా పట్టిసీమ దండగా నిన్న వ్యక్తి జగన్మోహన్ ఇదే వ్యక్తి ఇప్పుడు పట్టిసీమ వాడి నీళ్ళు తోడాడు తోలాడు నిన్నగాక మొన్న నీళ్ళు తోడాడు చూడండి అంటే ఇలాంటి ప్రాజెక్టులు చేస్తేనే మనం బయటపడతాం రాయలసీమ అప్పర భద్ర పైన మనం పోరాడాలి దాంట్లో సందేహం లేదు కానీ శాశ్వతంగా మన నీరుని మనం జాగ్రత్తగా ఉండాలనుకుంటే శాశ్వతం పరిష్కారం రావాలంటే గోదావరి కృష్ణ పెన్న అనుసంధానం చేస్తేనే మనకి పరిష్కారం దొరుకుతుంది ఇది బాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు ఈయన జగన్మోహన్ గారు పక్క రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్తో లాలిచ్చి పడి పైప్ లైన్ ద్వారా నీళ్ళు తీసుకొస్తాను నేను మీ గుర్తుందా లేదా శాసనసభలో పెద్ద గొడవ జరిగింది చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నీకు దండం పెడతా నా అనుభవంలో నీ వయసు అనుభవం కాదు ఇను నువ్వు తప్పు చేస్తున్నావు ఈ ప్రాజెక్ట్ కానీ అవుతే మనం డబ్బులు కట్టాలా రేపు సింపుల్ సింపుల్గా నీళ్ళు కట్టేస్తే ఏం చేస్తారే వాళ్ళకున్న ఇబ్బందులు వాళ్ళకు ఉండొచ్చు రేపు అక్కడున్న రైతులు కూడా మా నీళ్ళు ఎందుకు ఆంధ్రాకి ఇస్తున్నారంటే వాళ్ళు ఏం చేస్తారు సింపుల్గా అంతే అంతేకాదు ఒక రెండు సంవత్సరాలు గరువ సీమ మూసేస్తారు వద్దు చేయదని బాబుగారు చెప్పిన తర్వాతనే ఆ ప్రాజెక్ట్ ముందరికెళ్ళ సో బాబు గారు చాలా క్లారిటీతో ఉన్నారు ఈ మూడు నదుల్ని అనుసంధానం చేద్దాం శాశ్వతంగా రాయలసీమకి నీళ్లు అందించే బాధ్యత తెలుగుదేశ ప్రభుత్వం తీసుకుంటుంది అంతేకాదు మేము అదే చర్చిస్తున్నాం రాయలసీమకు మీరు చూస్తే డ్రిప్ ఇరిగేషన్ కానీ కరెక్ట్గా ఇచ్చి హార్టికల్చర్లో పెద్ద ఎత్తున కానీ మనం ప్రోత్సహిస్తే ఇంకో పక్కన పరిశ్రమలు కియా మోటార్స్ ఎత్తుకో అనంతపూర్కి వచ్చింది తాడుపత్రి మీకు దండిగా పరిశ్రమలు ఆల్రెడీ ఉన్నాయి జేఏసీలు బాగా కష్టపడి తీసుకొచ్చారు ఇంకా తీసుకొస్తలే కంగారు పడద్దు ఇంకా తీసుకొస్తాం ఎందుకంటే ఇక్కడ మంచి వాతావరణం ఏర్పడింది పరిశ్రమలు అనుకూలమైన వాతావరణం ఉంది ఈ ఎమ్మెల్యే పోతే ఆటోమేటిక్గా వస్తే పరిశ్రమలు దాంట్లో ఎలాంటి సందేహం లేదు సో పరిశ్రమలు తీసుకొస్తాం సో పెద్ద ఎత్తున మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకొచ్చి ఇంకో పక్కన హార్టికల్చర్ కానీ కరెక్ట్ గానీ పది సంవత్సరాలు చేస్తేనా అసలు ఆంధ్రానే బీట్ చేసే శక్తి ఈరోజు రాయలసీమలో ఉంది అంత అవకాశాలు ఉన్నాయి రాయలసీమ భూమి ఉంది నీరు కానీ వచ్చి హార్టికల్చర్ కానీ తీసుకోండి ఎందుకంటే అక్కడ కేవలం వేయగలుగుతారు ఆ భూమిలో ఇది ఆంధ్ర వైపు ఉన్న భూమి వరే నేయాలి ఇంకా మన చెరువులు వేయాలి చేపల చెరువు కానీ ఇక్కడ హార్టికల్చర్ మంచి అవకాశం కరెక్ట్ కానీ ప్రోత్సహించి పది సంవత్సరాలు కానీ గట్టిగా ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తేనా ఇంకా మేము మిమ్మల్ని ఆపలేం వెళ్ళిపోతారు నేను చాలా మంది రైతులతో మాట్లాడా సింగలమల సింగలమల్లతో రైతులతో నడిచా దాదాపు ఒక రెండు మూడు గంటలు వాళ్ళతో మాట్లాడాం మన దానిమ్మ రైతుల్ని కలిసా చీనీ రైతుల్ని కలిసా అరటి రైతుల్ని కలిసా అసలు ఆనాడు గారు ఇంత అవకాశం ఎంత బాగా చేసుకున్నారు లక్షల్లో సంపాదించారు కొంతమంది సో అవకాశాలు కల్పిస్తాం దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఇరిగేషన్ ప్రాజెక్టులు ప్రారంభించింది మనమే పూర్తి చేసేది కూడా మనమే నీ సభాముఖం మీకు తెలుపుతున్నా మొన్న రైతుల మీటింగ్లో చెప్పినా పోలవరం పూర్తి చేసి రిబ్బన్ కటింగ్ కూడా చేసేది చంద్రబాబు నాయుడు గారు అని చాలా స్పష్టంగా చెప్పిన దాంట్లో ఎలాంటి డౌట్ లేదు నలభై ఐదు మీటర్లకి మనం పెట్టాలా ఎందుకంటే అప్పుడే గ్రావిటీ ద్వారా ఇటుపక్క మనకు కానివ్వండి అటు ఉత్తరాంధ్రకు కానీ నీళ్ళు వెళ్ళేదానికి మంచి అవకాశం ఓకేనా ఈ సమావేశానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ఉదయపూర్గ నమస్కారాలు ఎందుకంటే నేరుగా మీ సమస్యలు తెలిసిన మంచి అవకాశం నాకు దొరికింది ఇంతే నేను ఇచ్చిన హామీ తూచా తప్పకుండా రేపు అధికారులకు వచ్చిన తర్వాత మొదటి సంవత్సరాలను నిలబెట్టుకుంటాను ఈ సభా ముఖం మా రెడ్డి సోదరులకి నేను హామీ ఇస్తూ ఇక్కడ ఉన్న మీ అందరూ ఒక చిన్న విన్న ఒక్క నిమిషం మీరు అందరూ ఫోటో దిగాలని ఉంది దాంట్లో సందేహం లేదు పక్కనే అందరితో దిగుతాను అక్కడ ఏర్పాట్లు చేసి ఎందుకంటే తోపులాట అయినప్పుడు దెబ్బలు తగులుతున్నాయి అట్లా కాకుండా ఎంతమంది వచ్చినా అంతమందితో నేను ఫోటో దిగుతాను దాంట్లో ఎలాంటి సందేహం లేదు పక్కనే ఉంది అక్కడ సో అక్కడ అందరు నడుచుకుంటే వెళ్ళి అక్కడ ఫోటో దిగవలసిందా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారం జై తెలుగుదేశం జోహార్ అన్న ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వరదెల్లాలి నమస్కారం